నిర్లక్ష్యం, అవగాహనలేమి దేశంలో కరోనా వ్యాప్తికి ప్రధాన కారణాలు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా పట్ల ఇంకా చాలా చోట్ల నిర్లక్ష్యమే. జాగృతలతో వైరస్ ని జయించవచ్చని వైద్యులు చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. ఇది గమనించిన కడప యువకుడు గ్రామాల్లోని ప్రజలకు కరోనా జాగృతలు తెలియజేసేందుకు నడుం బిగించాడు. అందుకే వాల్ పెయింటింగ్స్ మార్గంగా ఎంచుకున్నాడు. చిత్రాలతో ప్రజల్లో చైతన్యం నింపుతున్న ఆ యువకుడే సోమశేఖర్. కరోనా దరిచేరకూడదంటే భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్ల వినియోగం ప్రాథమిక సూత్రం. ఇది పాటించని చాలామంది వైరస్ బారిన పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న వారికి మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కొంతవరకు అవగాహన ఉంటోంది. కానీ గ్రామాల్లో వారి పరిస్థితి ఏంటనే ఆలోచన సోమశేఖర్ మనసులో మెదిలింది. ఊళ్లల్లో వాల్ పెయింటింగ్స్ దిశగా అడుగులు వేయించింది. కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ చేసిన విద్యార్థి సోమశేఖర్ లాక్డౌన్ లో సొంత ఊరైన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం వేపులపర్తి గ్రామానికి వెళ్లాడు. కరోనా వైరస్ పై స్థానికుల్లో అవగాహన లేకపోవడం గమనించి తాను నేర్చుకున్న కళ ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. వాల్ పెయింటింగ్స్ వేస్తూ కరోనాపై అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టాడు. గ్రామాల్లోకి వెళ్లి ప్రజల బొమ్మలనే గోడలపైన వేస్తూ వైరస్ పై చైతన్యం కల్పించాడు యువకుడు. ఒక ఫైన్ ఆర్ట్స్ చదువుతూ 4 సంవత్సరాల్లో ప్రతిరోజు ఇక డైలీ స్కెచింగ్ వేయడం నాకు అలవాటుగా మా టీచర్స్ మాకు బోధించారు. ఈ యొక్క ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి యొక్క కరోనా మహమ్మారికి మందు లేనటువంటి తరుణంలో కేవలం మాస్కు ధరించడము, తర్వాత చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం, ఈ యొక్క ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో వీటిని మాత్రమే మనం పాటిస్తే ప్రపంచం వణికిస్తున్నటువంటి కరోనా నుంచి మనం విముక్తి పొందొచ్చు అనేటువంటి ఉద్దేశం మీద ఎక్కువ వాల్ పెయింటింగ్స్ వేసుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పించుకుంటూ వచ్చాను. మాస్కులు ధరించాలని, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని చెబుతూ పెయింటింగ్స్ వేశాడు. ఆంధ్రప్రదేశ్లో 53, కర్ణాటకలో 48 గ్రామాల్లో 101 గోడలపైన బొమ్మలు వేసి ప్రజల్లో చైతన్యం నింపాడు సోమశేఖర్. మొత్తం 250 కళారూపాలతో ప్రజల్లో కరోనాపై అవగాహన తీసుకొచ్చాడు. 55 గ్రామాల వరకు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని బైక్ మీద పయనిస్తూ రంగులు కొనుగోలు చేసి పెయింటింగ్ వేశాడు. సామాజిక మాధ్యమాల్లో తన చిత్రాలు వైరల్ కావడంతో అనంతపురం జిల్లాలోని ఆర్డీటీ సంస్థ ఆర్థిక చేయూతనిచ్చింది. స్కెచ్ బుక్లో స్కెచ్ వేయకుండా ఆ యొక్క స్కెచెస్ను గోడ మీద చేస్తే ఎలా ఉంటుంది, ఈ యొక్క దీని ద్వారా ప్రజలకు కొద్దిగా అవగాహన వస్తుంది కదా అటువంటి ఉద్దేశం మీద ఒక 50 గ్రాముల వరకు సొంత డబ్బులతో నేను బైక్ వేసుకొని ఒక 52-53 గ్రాముల వరకు నేను సొంత డబ్బులతో వేసుకుని రావడము, తర్వాత మరి ఆర్డీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు, తర్వాత ఎన్ఎస్ఎస్ ఇక అధికారుల సహాయంతో ఈరోజు 101 గ్రాముల వరకు నేను ఈ యొక్క వాల్ పెయింట్స్ ద్వారా అవగాహన కల్పించుకుంటూ ఎంతైనా కొద్ది వరకైనా ప్రజల్లో అవగాహన రావడము నేనంతా ఆత్మసంతృప్తిగా నేను భావిస్తున్నాను. కరోనా వారియర్స్ కు అవార్డులు అందజేస్తున్న హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సంస్థ విశ్వగురు సోమశేఖర్ కృషిని అభినందించింది. ఆ చిత్రాలను పరిశీలించి 105 చోట్ల గ్రామస్తులతో మాట్లాడుతూ వారి బొమ్మలనే గోడలపైన లైవ్ పెయింటింగ్స్ వేసినట్లు, మిగిలిన 145 పెయింటింగ్స్ ద్వారా అవగాహన కల్పించినట్లు గుర్తించారు. సోమశేఖర్ ను ప్రపంచ రికార్డు సాధించిన వారియర్ గా ప్రకటించారు. 16 రోజుల్లో 70 గంటల పాటు శ్రమించి 250 పెయింటింగ్స్ వేసిన సోమశేఖర్ కు ఇలా ప్రత్యేక గుర్తింపు దక్కింది. కడప జిల్లాకు సంబంధించిన
యోగి వ్యామన యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఫైన్ విద్యార్థి గుడిపల్లి సోమశేఖర్. ఈ లాక్డౌన్ సమయంలో 101 విలేజ్లో మొత్తం వాల్స్ మీద పబ్లిక్ని ఎవరు చేస్తూ 250 పెయింటింగ్ వేయడం జరిగింది. అతను చేసిన ఈ మంచి కార్యక్రమం రియల్లీ కొన్ని వేల మందికి ఇన్స్పైర్గా ఉంది, సంతోషంగా ఉంది. మేము అతను అలాంటి విద్యార్థికి మేము ప్రోత్సహించడం కానీ మా సంస్థ నుంచి వరల్డ్ రికార్డ్ డిక్లేర్ చేస్తున్న సర్టిఫికేట్ పంపించడం. ఇక్కడ సోమశేఖర్ చదువుతున్నప్పుడు కూడా చాలా యాక్టివిటీస్ చాలా చురుగ్గా బయట ప్రాంతాలకు వెళ్ళి పెయింటింగ్స్ అవి చేయడం స్కెచింగ్ చేయడం చేసేవారు. ఇంక దీనివల్ల ఏంటంటే ఒక పెయింటింగ్ చేస్తున్నప్పుడు కానీ చాలామంది ప్రజలు వచ్చి చూడడం ఇలాగ చేస్తూ ఉండరు. ఈ ఆలోచనతో తను ఏంటంటే ఈ కరోనా టైంలో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో తను ఏంటంటే తన ఓన్గా పెయింటింగ్స్ అవి చేయడం మొదలుపెట్టాడు. మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజింగ్ చేసుకోవాలి అన్న అవగాహన అనేది కల్పించాడు. అండ్ దీంతోపాటు తనకి వరల్డ్ రికార్డ్ అవార్డు కూడా వచ్చింది. గతంలోనూ పెయింటింగ్స్ పోటీల్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు సోమశేఖర్. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. రాష్ట్ర స్థాయిలో 7 అవార్డులు వరించాయి. 2018లో చండీగఢ్ లో నిర్వహించిన ఆల్ ఇండియా పెయింటింగ్స్ పోటీల్లో 3వ స్థానం దక్కించుకున్నాడు. మరెన్నో అవార్డులు రివార్డులు సోమశేఖర్ ఖాతాలో ఉన్నాయి. నేను ఇంకా ఇంకో 2 ఇయర్స్ ఎంఎఫ్ఏ చేయాలని నా యొక్క గోలు. ఇంకా దానికోసం ప్రిపేర్ అవుతున్నాను. నెక్స్ట్ ఇలాంటి సోషల్ యాక్టివిటీస్లో కూడా నా యొక్క నేను నేర్చుకున్నటువంటి కళను ఉపయోగించుకుంటూ రావాలనేది నా గోలు. కొద్దిగా అయినా అంటే ఇంత టెక్నాలజీ పెరిగినటువంటి ఈ జనరేషన్లో పెయింటింగ్స్ అంటే ఆర్టిస్టులకు కూడా అంత వాల్యూ లేకుండా ఉన్నది. కాబట్టి పెయింటింగ్స్ ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా చిత్రకారులకి ఏదో ఒకలాగా వాళ్ళ యొక్క టెక్నాలజీని ఢీకొట్టుకుంటూ వాళ్ళ యొక్క ప్రతిభను కనపరుచుకుంటూ రావాలనేది నా యొక్క